వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రాంతానికి గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టు ద్వారా సాగునీరు రైతు వేదికల ప్రారంభోత్సవంలో మంత్రి ఈటెల రాజేందర్. వేసవి కాలంలో పిడుగుపాటుకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలి. విపత్తుల నిర్వహణ శాఖ పోస్టర్ ఆవిష్కరణలో కలెక్టర్ కృష్ణభాస్కర్. యువత ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. అపోలో మెడ్స్కిల్స్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. గ్రామాలలో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి. నర్సింగాపూర్ గ్రామంలో పారిశుద్ధ్య పనుల పరిశీలనలో జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి. సిఐటియు డిమాండ్. టెక్స్టైల్ పార్క్ వద్ద కార్మికుల నిరసన. మత్తనపేట గ్రామంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా శ్మశాన వాటిక నిర్మాణంపై పంచాయతీరాజ్ ఈఈకి ఫిర్యాదు చేసిన గ్రామస్తులు. గ్రామాలలో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి అన్నారు. చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలోని పారిశుద్ధ్య పనులను, డంపింగ్ యార్డ్, కంపోస్ట్ షెడ్లను ఆయన పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో మాట్లాడుతూ, స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అన్ని గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య పనులను మెరుగుపరచటకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామ సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు కూడా గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి పారిశుద్ధ్యం మెరుగుపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవీందర్, ఎంపీఓ ప్రదీప్, గ్రామ సర్పంచ్ గంగాధర్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఎక్కడెక్కడ గ్యాప్స్ వస్తే ఇమిడియట్లీ రెక్టిఫై చేసేస్తూ గ్రామాల్లో పరిశుభ్రంగా ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నాము. తర్వాత మనము సెగ్రిగేషన్ సెట్స్ కట్టాము, తర్వాత కంపోస్ట్ క్రిమటోరియంస్ కట్టాము. వాటిని వినియోగిస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. తర్వాత తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం ఏ విధంగా ఉంది, వీటన్నిటిపైన పరిశీలన చేయడానికి మేము ఈరోజు ఈ గ్రామ పంచాయతీని ఇన్స్పెక్ట్ చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాము. చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ వినూత్న నిరసన చేపట్టారు. చందుర్తి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి, ఎంపీటీసీలు మేకల గణేష్, పులి రేణుకా సత్యం, మరిగడ్డ సర్పంచ్ నేతికుంట జలపతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వంట గ్యాస్ ధరలు కూడా పెంచడం ఎంతవరకు సమంజసమన్నారు. ద్విచక్ర వాహనాన్ని చెట్టుకు ఉరితీసి ఆటోను తాళ్లతో లాగుతూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొజ్జా మల్లేశం, గొట్టే ప్రభాకర్, బాణాల రవీందర్ రెడ్డి, ధన్నా మల్లేశం, మర్రి మల్లేశం, అంచె శ్రీహరిరెడ్డి, లింగంపల్లి అజయ్, శంకర్ రెడ్డి, సంటి దాసు, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. అందుబాటులో లేకుండే విధంగా ఎవరైతే మోటార్ల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, ఎంపీడీసీలు, సర్పంచులు, యువ నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ పెంచిన పెట్రోల్, డీజిల్ ధరను వెంటనే వెనుకకు తీసుకోవాల్సిందిగా మరోసారి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో గౌరవ సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు కాబట్టి చేత కాకపోతే గద్దె దిగండి, కానీ సామాన్యుడిని అడ్డు విరవద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చందుర్తి మండల శాఖ తరఫున మేము వేడుకుంటూ ఉంటాం. ఈ సందర్భంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో భాగస్వామ్య ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని మరోసారి డిమాండ్ చేస్తా ఉన్నాం. గడప గడపకు సంక్షేమ పథకాలు తీసుకెళ్లి తెరాస సభ్యత్వ నమోదులో ప్రతి ఒక్కరూ పాలు పంచుకునేలా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని ముస్తాబాద్ జెడ్పీటీసీ గుండం నరసయ్య అన్నారు. ముస్తాబాద్ మండలం చీకోడ్ గ్రామంలో గ్రామ శాఖ ఆంజనేయులు ఆధ్వర్యంలో తెరాస పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ దత్తత గ్రామం అయిన చీకోడ్ సభ్యత్వ నమోదులో మండలంలోని ముందు వరుసలో ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సభ్యత్వ నమోదు పర్యవేక్షకులు మాజీ ఏఎంసీ చైర్మన్ అంజన్ రావు, మాజీ జెడ్పీటీసీ मेरुगु यादगिरी गौड़, तेरासा नायकुलु संदुपट्ल अंजुरेड्डी, ग्राम एंपीटीसी पडिगे सविता आंजनेयुलु, उप सर्पंच गुन्नाला नागराजु गौड़, तेरासा मंडल उपाध्यक्षुलु कोप्पु लक्ष्मण मल्लेश, देवेंदर तदितरुलु पाल्गोन्नारु. इड़ा चीकोड ग्रामंलो टीआरएस ग्राम शाख अध्यक्षुलु आध्वर्यंलो जरुगुतुन्न कार्यक्रमानिकि पट्टुगा उंडी प्रति गडपकेल्ली ప్రేమ అనురాగాలతోని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి అక్క ప్రతి చెల్లి ప్రతి పెద్దలతోని ఇలా ఏ పథకాలు వస్తున్నాయో అవన్నీ కూడా వారికి వివరించి అందరినీ కూడా పెద్ద మొత్తంలో సభ్యత్వము చేయించాలని చెప్పేసి మీ గ్రామ ప్రజలందరినీ కోరుకుంటూ ఈ అవకాశాన్ని మీ కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో విజయ డైరీ తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విజయ డైరీ సిరిసిల్ల బిఎంసి యు ఇన్ఛార్జ్ రవి మాట్లాడుతూ పాలు అధిక దిగుబడి కొరకు పశువులకు దాన అందిస్తున్నామని, విజయ డైరీ ద్వారా రైతు కుటుంబంలో వివాహానికి కళ్యాణ లక్ష్మి కింద సహాయం అందించడంతో పాటు కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. పశు వైద్యాధికారి డాక్టర్ అంజురెడ్డి గర్భకోశ వ్యాధి నివారణ, గర్భవ్యాధి నిర్ధారణ, నట్టల మందులు, కృత్రిమ గర్భధారణ, పశు వ్యాధి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డైరీ జిల్లా అధికారి అనిల్, వైద్యాధికారి అంజురెడ్డి, గ్రామ సర్పంచ్ రాములు నాయక్, శ్రీనివాస్, ఎంపీటీసీ ప్రతాపరెడ్డి, విజయ డైరీ గ్రామ అధ్యక్షులు యాదగిరి రెడ్డి, విజయ డైరీ ఇన్ఛార్జ్ రవి, వేణు, వెంకటేష్, పశు వైద్య సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. వీళ్ళు పశువుల డాక్టర్ సార్ వచ్చిండు, ఖచ్చితంగా మనం ఆడికి పోదాం, సార్ వచ్చిండు మనం ప్రోత్సహించాలని చెప్పి అప్పటి మా అందరికి కూడా ఫోన్ చేయడం జరిగింది. సార్ మీరు ఇంకా కూడా మున్ముందు కూడా మా పశువులను ఖచ్చితంగా ఏదైతే ఎవరు ఫోన్ చేసినా కొంచెం చూసిరు సార్. ఏదైనా అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఈ పారెల్రాజు గారికి అందరికీ నమస్కారాలు తెలుపుతూ ఈరోజు ఈ డైరీ కూడా మనకు ఒక 50,000-60,000 బర్రెలకు ఇస్తుంది కాబట్టి కూడా తెలంగాణ ప్రభుత్వం దాన్ని కూడా మీరు ఈ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసే నిధులను గ్రామాల ప్రజలకు ఉపయోగపడే విధంగా చక్కని ప్రణాళికలు రూపొందించుకోవాలని బోయినపల్లి ఎంపీపీ పల్లపల్లి వేణుగోపాల్ అన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో 15వ ఆర్థిక సంఘం నిధుల వ్యయంపై సర్పంచ్లకు, ఎంపీటీసీలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తంగళ్లపల్లి ఎంపీడీఓ మదన్ మోహన్ మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం నిధుల వ్యయంపై ప్రజాప్రతినిధులకు, అధికారులకు విధి విధానాలు, మార్గదర్శకాలను వివరించారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ నిధులను కూడా నిబంధనలకు లోబడి వ్యయం చేయాలని, త్రాగునీరు పారిశుద్ధ్య నిర్మూలనకు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో త్రాగునీటికి ఉపయోగించుకోవాలని అన్నారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు సయోధ్యతో అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నల్లా రాజేందర్ రెడ్డి, ఎంపీఓ గంగా తిలక్, వైస్ ఎంపీపీ కోనుకట్టి నాగయ్య, కో ఆప్షన్ సభ్యుడు ఎండి అజ్జు, సర్పంచ్లు, ఎంపీటీసీలు ఉన్నారు. మండల పరిషత్ ఆఫీసులో 15వ ఆర్థిక సంఘం నిధులు ఎలా వెచ్చించాలనే దాని మీద అవగాహన కల్పించడానికి కొరకు మరి గౌరవ తంగలపల్లి ఎంపీడీఓ గారు మదన్ మోహన్ గారు అందరూ సద్వినియోగం చేసుకొని మరి ప్రజలకు మన ప్రభుత్వం ద్వారా రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి అభివృద్ధి ఫలాలను వారికి అందజేయాలని కోరడం జరిగింది. మరి దీన్ని అందరూ గమనించి భవిష్యత్తులో ఒక యాక్షన్ ప్లాను తయారు చేసుకోవాలని వారికి సూచించడం జరిగింది. గ్రామాల్లో చేపట్టే పనుల వివరాలు ఎప్పటికప్పుడు పొందుపరచాలని స్వచ్ఛ భారత్ కోఆర్డినేటర్ సురేష్ అన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో కార్యదర్శులతో సమావేశం నిర్వహించి కంపోస్ట్ షెడ్, శానిటేషన్ వివరాల నమోదుపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో నిత్యం జరిగే పనుల వివరాలను, పనుల పురోగతిని పొందుపరచడానికి ఓడిఎఫ్ ప్లస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూపొందించిందని అన్నారు. గ్రామాల్లో జరిగే శానిటేషన్ వివరాలను ఎప్పటికప్పుడు పొందుపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ గంగా తిలక్, ఏపీఓ సభిత, టెక్నికల్ అసిస్టెంట్ గంగాజాల కార్యదర్శులు ఉన్నారు. ओडीएफ प्लस अने गवर्नमेंट आफ् इंडिया ऐप याप द्वारा मन एक्टिविटीज़ ऐपो वाट एक्सपेंडिचर यानी वर्किंग उन्या लेदा अने डिटेल्स एंटर चेयडानिकी मंडल लोपट ग्राम पंचायत पंचायत कार्यालयालु ओडीएफ प्लस 2.0 ऐप पै ट्रेनिंग इव्वडं जरुगुतुंदी। పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సిఐటియు ఆధ్వర్యంలో సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ లో కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు। ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొండం రమణ పాల్గొని మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా లీటర్ పెట్రోల్ 100 రూపాయలకు వచ్చిందని, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించని బీజేపీ ప్రభుత్వం ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయని సాకుతో పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడం సరైన పద్ధతి కాదని అన్నారు। ఈ కార్యక్రమంలో టెక్స్టైల్ పార్క్ పవర్ లూప్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కూచన శంకర్ నాయకులు ఆడేపు శుభశేఖర్ जिल्ला सदानंदम आडेपूर रवि श्रीनिवास कनकय्य राजेशम सुदर्शन रवि टेक्सटाइल पार्क कार्मिकुलु पाल्गोन्नारु। प्रजलकु मेल चेयालनि चेप्पि मेमु डिमांड चेस्ता उन्नाम। मरि सच्चदिनमने पेरुतो प्रजलंदरिनी सच्चे दिनालु तीसुकोच्चे विधंगा ई केंद्र प्रभुत्वं अवलंबिस्ता उंदी। वेंटने पेट्रोल ग्यास डीजिल धरलनु తగ్గించి మరి సామాన్య ప్రజలకు మేలు చేయాలని, లేకపోతే రాబోయే రోజుల్లో మరి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు కూడా చేస్తామని సందర్భంగా తెలియజేయడం జరుగుతోంది। రైతులు అభివృద్ధి చెందినప్పుడే అన్ని వ్యాపార వ్యవహారాలు అభివృద్ధి చెందుతాయని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు। చిగురు మామిడి మండలం ముదిమాణిక్యం, చిగురు మామిడి సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి, రాయికల్ గ్రామాల్లో రైతు వేదికలను మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే సతీష్ కుమార్తో కలిసి ప్రారంభించారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 135 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో ఇప్పటికీ 70% మంది ప్రజలు గ్రామాల్లో నివసిస్తూ భూమి తల్లి వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, దేశానికి వెన్నెముక త్యాగశీలి రైతు అని కొనియాడారు। మెట్టే ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గ ప్రాంతానికి త్వరలో గోరెవెల్లి గండిపల్లి ప్రాజెక్టు ద్వారా సాగునీటి సౌకర్యం కల్పిస్తామని, దీంతో రైతులు సంవత్సరానికి 2 పంటలు పండించి అభివృద్ధి చెందుతారన్నారు। దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో కలిపి 1,05,00,000 టన్నుల ధాన్యం సేకరిస్తే అందులో 62,00,000 టన్నుల వరి ధాన్యాన్ని సమకూర్చిన ఘనత తెలంగాణ రాష్ట్రానిదేనని మంత్రి అన్నారు। నల్లగొండ నుంచి ఒడ్డేరోళ్ళు నీళ్ళ లోతు లేదు కాబట్టి ఇవాళ బట్టలు పోతే కొట్టుకుపోతారు మనిషి। ఇవాళ అప్పుడప్పుడు ప్రమాదవశాత్తు కార్లు పడితే కార్లే కొట్టుకుపోయి మనిషి చచ్చిపోతున్న చరిత్ర ఇవాళ చూస్తున్నారు। ఒకనాడు కోడిమ్యాల మండలం పూడూరు గ్రామం వద్ద అక్రమంగా తరలిస్తున్న 16 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు। కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారిపై పోలీసులకు అందిన పక్కా సమాచారంతో దాడులు నిర్వహించగా వెస్ట్ గోదావరికి చెందిన 2 వ్యక్తులు గంజాయి రవాణా చేస్తుండటంతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు ఎస్ఐ శివకృష్ణ తెలిపారు। ఇల్లంతకుంట మండలం గాలిపెల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు మరణించిన 4 కుటుంబాలను మండల బీజేపీ అధ్యక్షులు బెద్రం తిరుపతిరెడ్డి పరామర్శించారు। గ్రామంలో ఆకస్మికంగా మరణించిన ఎండి హైమాదోదీస్, గోవికారి మల్లయ్య, గోకారి రాజవ్వ, రామంచ దుర్గయ్య, తూర్పు నరసింహారెడ్డి కుటుంబాలను పరామర్శించి వారిని ఓదార్చి ఒక్కొక్క కుటుంబానికి 50 కేజీల బియ్యాన్ని అందజేశారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాల్లో నిరుపేద కుటుంబ యజమాని కానీ పెద్ద దిక్కు కానీ చనిపోతే ఆ కుటుంబానికి ఆపద్ బాంధవ్ పథకం ద్వారా 2,00,000 రూపాయలు మరణించిన కుటుంబాలకు తక్షణమే సహాయం అందించాలని తెరాస ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో గజ్జల శ్రీనివాస్, సుదగోని శ్రీకాంత్, గోవికారి గణేష్, బాలమాల భారత్, దండి నవీన్, గౌరవేణి శ్రీకాంత్, చల్లూరి భాను తదితరులు పాల్గొన్నారు। యువత ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు। విద్యానగర్లోని లహరి గ్రాండ్ ఫంక్షన్ హాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో అపోలో మెడ్ స్కిల్స్ జిల్లా పోలీస్ నిర్వహించిన జాబ్ మేళాకి జిల్లాలోని గ్రామీణ యువతి యువకులకు 200 మంది హాజరయ్యారు। ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గ్రామీణ యువత చదువుకుని ఎక్కడ ఉద్యోగం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఈ జాబ్ మేళా ద్వారా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం సంతోషంగా ఉందన్నారు। ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని పోలీసు వారు ఎప్పుడూ కూడా మీకు అండగా ఉంటారని అన్నారు। జాబ్ చేసే ప్రదేశాల్లో కూడా ఇలాంటి సమస్య ఉన్నా పోలీసు వారి దృష్టికి తీసుకురావాలని అన్నారు। ఇక కార్యక్రమానికి కృషి చేసిన పోలీస్ సిబ్బందికి అపోలో మెడిస్కిల్స్ వారికి ఎస్పీ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు। ఈ కార్యక్రమానికి డిఎస్పీలు చంద్రశేఖర్, చంద్రకాంత్, సిఐలు వెంకటనర్సయ్య, నవీన్ కుమార్, వెంకటేష్ పాల్గొన్నారు। కోనరావుపేట మండలంలోని మార్తనపేట గ్రామంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా శ్మశాన వాటిక నిర్మాణం జరగాయని పంచాయతీరాజ్ ఈఈకి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు। అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామ పాలక వర్గం అండదండలతోనే సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు తెలిపారు। నిర్మాణంలోనే శ్మశాన వాటిక పైభాగం కుంగిందని, ఆదిలోనే శ్మశాన వాటిక గోడలకు పగుళ్లు పట్టడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు। నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నిర్మించిన శ్మశాన వాటికను కూల్చి మళ్లీ పునర్నిర్మాణం చేయాలని కాంట్రాక్టర్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈఈకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంటూ గ్రామాన్ని సందర్శించి పరిశీలించాలని గ్రామస్తులు రాజేందర్, రవి, దేవరాజు, శ్రీనివాస్, పరశురాములు, శేఖర్, ఆంజనేయులు, లక్ష్మీనారాయణ కోరారు। దానికి వాళ్ళు సానుకూలంగా స్పందించారు। మరి దీని మీద గిట వారు కూడా చర్య తీసుకోకపోతే కాంట్రాక్టర్ పైన కానీ అక్కడ గ్రామ పాలక వర్గాన్ని, గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని మీద చర్య తీసుకోకపోతే మళ్ళీ సిపి వారి గారికి మేము పోవడానికైనా దీనికి సిద్ధంగా ఉన్నాం। ఈ సందర్భంగా మా గ్రామస్తులమైన మేము ఒక 15-20 మంది వచ్చి వారిని కోరడం జరిగింది। వాళ్ళు ప్రజాధనాన్ని మరి ఇట్లా దుర్వినియోగం చేసినందుకు వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం। వేసవి కాలంలో పిడుగుపాటుకు గురి కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ తెలిపారు। కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అభివృద్ధి ప్రణాళిక సంఘం సంయుక్తంగా ముద్రించిన పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవి కాలంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసినప్పుడు ఆకస్మికంగా పిడుగుపాటు సంభవించి ప్రజలకు, జంతువులకు ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉంటాయన్నారు। వాతావరణాన్ని ముందుగానే గ్రహించి ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు। పిడుగుపాటుకు గురయ్యే సంకేతాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోస్టర్లో వివరించారని తెలిపారు। ఈ కార్యక్రమంలో జిల్లా ప్రణాళిక అధికారి రాజారాం, మైనింగ్ అధికారి సైదులు తదితరులు పాల్గొన్నారు। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం। తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం। అంతవరకు సెలవు, నమస్కారం।